గాఢ నిద్రలోని అనుభవాలు రెండు విధాలు. హాయిగా నిద్రపోయాను, ఏమీ తెలియదు. ఆ విధంగా సుఖము మరియు అజ్ఞానము అక్కడి అనుభవాలు. ఇప్పుడు మేల్కొన్నాం, ఆడికి అదైపోయింది. మేల్కొన్న తర్వాత గాఢ నిద్రకు సంబంధించిన అనుభవాలు గాఢ నిద్రలోనే చెప్పగలవా? మెలకు వచ్చిన తర్వాత చెప్పగలవా? అందుకని రమణ మహర్షిని అడిగారు, భగవాన్ ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు మౌనంలోనే ఎందుకు ఉంటారు? మౌనం అయిపోతారు, చెప్పలేదు అని అంటున్నారు కదా, ఏమి కారణం అని అడిగారు. దానికి భగవాన్ చక్కటి ఉదాహరణ చెప్తాడు. ఆత్మజ్ఞానంలో మునిగిన మహాపురుషులు ఎందుకు మౌనం అయిపోతారు, ఎందుకు చెప్పలేరు అని అంటే, దానికి ఆయన అన్నాడు, నీటి లోపల ఏదో ఒక వస్తువు ఉంది, పడిపోయిన వస్తువుని తేవాలని పోయినాడు ఒక వ్యక్తి, బంగారు ఉంగరమో బిందో ఏదో పడిపోయింది, నీళ్ళలో మునిగాడు వ్యక్తి. ఆ మునిగిన వ్యక్తి కింద వెళ్ళి దొరికింది ఆ వస్తువు, ఆ బిందో బంగారు వస్తువు దొరికింది. ఆ లోపల నుంచి అడుగు భాగాల నుంచి నాకు దొరికింది అని చెప్పగలడా? చెప్పిన ఇక్కడికి వస్తుందా? అది అలాగా మౌనం పరమాత్మ దర్శనం. తనే పరమాత్మ అయినటువంటి మహాపురుషుడు తనే నీరుగా మారిపోయినట్టుగా తను చెప్పినా లోకం అర్థం చేసుకోని విధంగా ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండిపోతారు వాళ్ళు. తనే అది అయిపోయినాడు, పరమాత్మ తనుగా అయిపోయినాడు. ఈయన వేరుగా పరమాత్మ వేరుగా లేరు, ఆయన పరమాత్మ స్థితికి చేరిపోయారు, ఇక ఆయనంటూ ఒకరు లేదు. ఆ విధంగా నీళ్ళలోకి దిగిన వ్యక్తి తనే నీరు అయిపోయి అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఇక లోపలికి వెళ్ళాడని ఎవరన్నా చూస్తే తప్ప, ఎవరో లోపలికి మునుగున్నాడని మనం చూసిన వ్యక్తి తప్ప, అప్పుడే వచ్చిన వ్యక్తి లోపల నీళ్ళలో ఒకరు ఉన్నాడని తెలుస్తుందా? ఏనా ఎందుకు తెలియదంటే ఆయన నీళ్లే అయిపోయి ఉన్నాడు. సముద్రంలో కొండలు అన్నీ ఉన్నాయి నాయన, ఇప్పుడు కొండలు అని అంటున్నాం, దాన్ని కూడా ఏమని పిలుస్తున్నాం? సముద్రమే. కానీ ఆ సముద్రంలో కొండలు గుట్టలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ విధంగా తనే అదిగా మారిన తర్వాత ఇక తనకు ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటిది వెష్టి గుర్తు ఉండదు. అందుకని భగవాన్ చెప్తున్నాడు, గాఢ నిద్రలో రెండు అనుభవాలు. అనుభవము అని అంటే ఒకటి చెప్పాం, ఏంది నేను అనుభవం అంటే అనునయాత్ భవః ఇది అనుభవః. ఒకసారి చెప్పాను, రాసుకుంటారు మీరు నోట్స్ లో. అనునయాత్ అనుసరించి పొందగలిగిన దాన్ని అనుభవం అంటారు. అనుభవము అని అంటే అర్థం అనుసరించి పొందగలిగిందని అనుభవం అంటే. గాఢ నిద్రలో రెండు అనుభవాలు ఉన్నాయి మనకు. నంబర్ వన్ ఏం చెప్తామో, ఏం చెప్తాం నాయనా? హాయిగా నిద్రపోయారు. రెండు, సుఖంగా నిద్రపోయారు. హాయిగా నిద్రపోయాను, ఏమీ తెలియదు. రెండు చెప్తాం మాట. ఏమి గాఢ నిద్రలో పోయేవాడికి ఏమి? రెండోది హాయిగా నిద్రపోయాను, ఈ రెండు అంటాడు. ఈ రెండు చూడండి, సుఖము మరియు అజ్ఞానం. హాయిగా నిద్రపోయాననేది సుఖం, ఏమీ తెలియదు నాకు అనేది అజ్ఞానం. అంతే కదా, ఒకటేమో హాయి ఒకటేమో అజ్ఞానం. సుఖం, సుఖము అజ్ఞానం రెండు ఉన్నాయి. దాన్ని ఏమన్నాడు ఆయన, ఆవరణ తమస్సు, రెండు విక్షేపం భిన్నత రూపాలలోకి మారింది. ఏదది? ఆ మనస్సు. ఆ మనస్సు విక్షేపము నుండి వచ్చింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, ఈ రెండు విషయాలు ఎప్పుడు మెలకువలోకి వచ్చావో అప్పుడు కదా చెప్తున్నావు. ఆ నిద్రపోయేటప్పుడు ఉండే శక్తిని ఏమంటారంటే ఆవరణ శక్తి, ఆవరించబడిన శక్తి. అందుకని నీకేమి
దాన్ని ఆవరణ శక్తి అంట. రెండు శక్తులు ఉన్నాయి. ఇప్పుడు పడుకుంటున్నానైనా నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? మరి నీలో ఉన్నది. చాలా మంది నిద్ర రాక మాత్రలు ఎందుకు వేసుకున్నారు? వాళ్ళలోనే ఉన్న నిద్ర తెచ్చుకోవచ్చు కదా. నాకు నిద్ర పట్టలేదు, నాకు నిద్ర పట్టాలంటే నిద్ర ఎక్కడి నుంచో వస్తే పర్వాలే, నీలోనే ఉన్న నిద్ర నీ ఇష్టం కదా, నువ్వు తెప్పించుకో. నీ నిద్ర కదయ్యా. ఇప్పుడు ఎవడన్నా కొనుక్కుంటాడు షాపులో పోయి, సార్ నాకు ఈరోజు 10 రూపాయలు నిద్ర అయింది అంటే కొనుక్కోవాలి సెల్ కార్ లాగా. వాడు నిద్ర వాడదే కదా. మరి ఇప్పుడు పడుకుంటే నిద్ర రావా, నిద్ర రావా అనుకుంటే నిద్ర రావు. మరి నిద్ర యానించి రావా? కాదు. ఇది వాడి శరీరములోనే ఉన్నటువంటి ఆవరణ శక్తి, సమ్మోహిత శక్తి ఆవరిస్తుంది అది. అట్లే ఏ విధంగా ఒక కాంతి ఒక మనిషిని ఆవరిస్తుందో ఈ నిద్రాశక్తి కూడా వాడిని ఆవరిస్తుంది. అంటే ఇదేమిటి సార్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా శరీరం నిక్షిప్తమైనప్పుడు ఇంద్రియాలు ఒకదానికొకటి, 5 ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాలతో చేరినటువంటి ఇంద్రియాలు లోపలికి వెళ్తాయి. ఎప్పుడైతే ఇవి లోపలికి వెళ్ళాయో ఆ శరీరం మొత్తాన్ని ఆవరణ శక్తి కమ్మేసిందని అర్థం. ఇది ఆవరణ శక్తి. అర్థమైందా? ఆవరణ శక్తి అంటే అదే, నిన్ను ఆ సమ్మోహం ఆవరించేసింది. అప్పుడు నీకేమీ తెలియలే, దాన్ని అజ్ఞానం. బాగా నిద్రపోతుంటావు చూడు, నాకేమీ తెలియదు, హాయిగా నిద్రపోయానంటుంది, అది సుఖం. ఈ రెండు అనుభవించిన తర్వాత తెల్లవారితో లేస్తావు, అప్పుడు ఏ శక్తి వస్తుందంటే తెల్లవారితో ఎట్లా వేసావు? అలారం పెట్టుకోకుండా లేని చూద్దాం కొంతమంది గాఢ నిద్రలు ఉంటే లేదు, కొంతమంది లేస్తారు కొంతమంది లేదు. అంటే ఆ మనసు విక్షేపిస్తుంది మళ్ళీ. ఏ శక్తి అయితే నిన్ను ఆవరించిందో ఆ శక్తే మళ్ళీ విక్షేపిస్తుంది, ఆ లే 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 అంటుంది. ఆ విక్షేపణ శక్తికి రెండో పేరు. అప్పుడు మనసు యాక్టివేషన్లోకి వస్తుంది. మనసు లోపలికి వెళ్ళడం అణిగిపోవడం ఆవరణ శక్తి, మనసు బయటకు వచ్చి విజృంభించడం విక్షేపణ శక్తి. ఇంతే రెండే. దాన్ని మనం నిద్ర మెలకువ అని అంటాం. నిద్రలోకి వెళ్తున్నామంటే ఆవరణ శక్తి, మెలకువలేక వచ్చాము అని అంటే విక్షేపణ శక్తి. అది భగవాన్ ఆవరణ అంటే తమస్సని, విక్షేపణ అది రజోగుణం. ఇంకా మారింది, మనసు విక్షేపము నుండే వచ్చింది. ఈ మనసు ఆ విక్షేపణ శక్తి నుంచి తెల్లవారితో లేస్తుందన్నమాట. అక్కడికి మనకి భాషణం ఇదవుతుంది.